ఫ్రెండ్స్ అట్ లాస్ట్ గోప్రో అన్బాక్స్ మనం ఈరోజు చేస్తా ఉన్నాము. గోప్రోతో గోప్రో యాక్సెసరీస్ ఏమేమి వచ్చిందో దాన్ని అన్బాక్స్ చేసేద్దాం. దీన్ని యూజర్స్ ఎలా వాడేది అని ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో లేదంటే ఇదే వీడియోలో నేను ట్రై చేస్తా యాడ్ చేసేదానికి. సో గోప్రో అన్బాక్సింగ్ అండ్ ఇట్స్ యాక్సెసరీస్ అన్బాక్సింగ్ చూసేద్దాం రండి. ये GoPro 9 ये बल्ले बल्ले ओके ओपन चीज एकदम ర్యాపర్ ఓపెన్ చేసి అన్బాక్స్ చేసేద్దాం. ఆసమ్ ఆసమ్ ఓకే టైప్ సి కేబుల్ चार्ज चेसेदानिकी GoPro बैटरी हेलमेट माउंट फाइनली GoPro वाओ ऑसम ऑसम फीलिंग manuals mala stickers case. So this is big thumbs up. Close up view chusedam. మన గోప్రోకి ఒక ట్రైపాడ్ని ఆర్డర్ చేశాం. సో అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఫ్లెక్సిబుల్ గొరిల్లా పాడ్ ట్రైపాడ్ అడోఫైస్ చూద్దాం ఎలాగుంది అని. మొబైల్ హోల్డర్ మీరు మొబైల్లో వ్లాగ్ చేస్తారంటే అవుతుంది. బాగా స్ట్రాంగ్గా ఉంది ప్రోడక్ట్. గోప్రోని దీనిలో పెట్టి చూద్దాం. బ్లాక్ చేసేప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రోడక్ట్. సో గోప్రో పడిపోదు అని కాన్ఫిడెంట్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ గట్టిగా హోల్డ్ చేస్తే. మళ్ళీ ఈ ప్రోడక్ట్ ఉంది కదా ఇక్కడ 360 డిగ్రీ రొటేట్ చేసేది. సో దీన్ని మీకు ఎలా కావాలో అలాగా టర్న్ చేసుకొని మీరు వీడియో తీయచ్చు మీకు కావాలంటే. లేదంటే ఇఫ్ యూ వాంట్ దీన్ని ఈ 360 నాకు వద్దు అంటే ఇది కూడా బాగుంది. సో నైస్ యాక్చువల్లీ చూడండి. రైట్ బ్లాక్ చేసేదానికి బాగుంటుంది. నేను ఎప్పుడైనా బయట వెళ్ళేప్పుడు అవుట్డోర్ షూట్ అని గోప్రోలోనే చేస్తా. సో అందుకే ఈ ట్రైపాడ్ని నేను చూస్ చేశా. అలాగే పెట్టి మనం మనకి ఎలా కావాలనో అలా పెట్టి వీడియో కూడా తీయొచ్చు. సో అది దీన్ని ఒక అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ దట్, ఈ స్టాండ్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మీరు ట్రీలో ఫెన్స్లో ఎక్కడ కావాలో అక్కడ ట్యాక్ చేసి అక్కడి నుంచి నువ్వు బ్లాక్ చేయొచ్చు. సో దట్స్ అడ్వాంటేజ్. సో అందుకే నేను దీన్ని కొన్నా. GoPro 3.5mm మైక్ అడాప్టర్ మన వాయిస్ రికార్డ్ చేసేదానికి. వ్లాగింగ్ కేస్, GoPro మైక్ అడాప్టర్, లైట్, మైక్ని పెట్టేదానికి, మౌంట్ చేసేదానికి బాగుంటుంది, యూజ్ చేసేదానికి. మళ్ళీ మ్యాక్స్ లెన్స్, మోడ్ లెన్స్, దీంట్లో 155 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్ ఉంటుంది, మన వైడ్ ఏరియా విజిబిలిటీ ఉంటుంది. టెలిసిన్ బ్యాటరీ ఛార్జర్, మళ్ళీ కార్డ్ రీడర్, దీంట్లోనే 3 బ్యాటరీ వచ్చేస్తుంది. స్క్రీన్ గార్డ్, మళ్ళీ యులాన్సీ G93 బ్యాటరీ డోర్. మైక్ అడాప్టర్ Type-C పోర్ట్ని కనెక్ట్ చేసేదానికి ఈ డోర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన GoPro USB Type-C కేబుల్, మౌంట్, మైక్, TRRS టు TRS కన్వర్టర్, స్టీరియో రికార్డ్ అయ్యేదానికి మైక్, ఇది ట్రైపాడ్ మౌంట్, మోనోపోడ్ అడాప్టర్, జే మౌంట్ హుక్. ఇది అన్నీ చూసేద్దాం. వ్లాగింగ్ కేస్తో స్టార్ట్ చేస్తా. ఈ వ్లాగింగ్ కేస్ మనకి మైక్, మైక్ అడాప్టర్, మళ్ళా ఎల్ఈడి లైట్, GoPro అన్నీ దీంట్లోనే పెట్టేదానికి యూస్ఫుల్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది మనకి. ఎందుకంటే మైక్ అడాప్టర్ నుంచి ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉంటుంది. అయితే మనం దీన్ని యూజ్ చేస్తే హ్యాండీగా ఉంటుంది, సింగిల్ హ్యాండ్లో పట్టుకోవచ్చు. అన్ని ఇష్యూస్ వచ్చి మైక్ పెట్టేయచ్చు వితౌట్ డెడ్ క్యాట్. ఈ మౌంట్ వేస్తే డెడ్ క్యాట్తో మైక్ పెట్టచ్చు. ఇది ఎల్ఈడికి బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, లాక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. GoPro లోపల పెడితే మనం ఓపెన్ చేసే నీడే ఉండదు. మీరు చూడొచ్చు ఇట్లా ఓపెన్ చేస్తానని, అంతే. బ్యాక్ డోరు, సైడ్ డోర్ రెండు ఉంది. సైడ్ డోర్లో బ్యాటరీ, మళ్ళీ Type-C పోర్టు, మెమరీ కార్డ్ రీప్లేస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ 3.5mm మైక్ అడాప్టర్ GoProకి. GoPro Hero 9లో 2 ఆప్షన్ ఉండేది, ఒకటి ఇది, ఇంకొకటి మీడియా మోడ్. మీడియా మోడ్లో బ్యాటరీ మోడ్ లోపల వెళ్ళిపోతే మనం తీయాలా, బ్యాటరీ రీప్లేస్ చేయాలా అంటే కంప్లీట్ సెట్టే రిమూవ్ చేయాలి. అది నాకు కొంచెం అన్కంఫర్టబుల్, అందుకే నేను దీన్ని చూస్ చేశా. దీంతో వ్లాగింగ్ కిట్ యూస్ చేస్తే అయిపోయింది. అయితే మనం వ్లాగింగ్ కేస్ ఒకటి ఎక్స్ట్రా కొనాలి. సో దాన్ని కొనేస్తే ఇది ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇది Type-C పోర్ట్. నెక్స్ట్ మ్యాక్స్ లెన్స్, మోడ్ లెన్స్, ఇది మనకి 155 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్ చూపిస్తుంది. మళ్ళా ఓరియంటేషన్ లాక్ చేయొచ్చు. అలా చేస్తే మీరు తీసే వీడియోలో మీరు కెమెరాని 360 డిగ్రీ తిప్పితేను మీకు స్కై, ఆకాశం ఎప్పుడు పైకనే ఉంటుంది వీడియోలో. సో మీరు చూసేప్పుడు మీకు తెలీదు, మీకు ఫీల్ అవ్వదు నేను కెమెరాని తిప్పుతూ ఉండనని. అది దీంతో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నా నెక్స్ట్ వ్లాగ్లో దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఓపెన్ చేసేద్దాం. ఓకే, మ్యాక్స్ లెన్స్ మోడ్, మంచి ప్యాకింగ్. మ్యాక్స్ లెన్స్కి ఒక కేసు, మళ్ళీ ఒక వైప్ ఉంది. వావ్, దీని గురించి మీరు అప్కమింగ్ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ గోప్రో స్క్రీన్ గార్డ్ ప్యాకింగ్ బాగుంది, ఓపెన్ చేసేద్దాం. వెట్ వైపు, డ్రై వైపు స్క్రీన్ గార్డ్ వేసేప్పుడు మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి కెమెరా లెన్స్ స్క్రీన్ గార్డు, మళ్ళీ స్టిక్కర్స్ ఏమైనా డస్ట్ ఉంటే స్టిక్కర్ యూజ్ చేసి మీరు ఆ డస్ట్ని తీయచ్చు. మళ్ళీ బ్యాక్ డిస్ప్లే స్క్రీన్ గార్డు. ఇది ఫ్రంట్ డిస్ప్లే స్క్రీన్ గార్డ్. మన నెక్స్ట్ డివైస్ టెలిసిన్ బ్యాటరీ చార్జర్, కార్డ్ రీడర్, కార్డ్ స్టోరేజ్ అన్నీ చేయొచ్చు. ఇది బ్యాటరీ కేస్తో వచ్చేదానికి మనకి ట్రావెల్ చేస్తూ ఉండేప్పుడు పవర్ బ్యాంక్ యూస్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక టైప్ సి కేబుల్ కూడా ఉంది, ఛార్జ్ చేసేదానికి మళ్ళీ కార్డ్ రీడ్ చేసేదానికి యూస్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే మన ట్రావెల్ చేసేప్పుడు బ్యాటరీని అప్పుడప్పుడు ఛార్జ్ చేసుకోవాలి. ఇది లాక్డ్ కేస్గా ఉండేదానికి పవర్ బ్యాంక్ ఒకటి ఉంటే చాలు. నాకు టైప్ సి కేబుల్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. బ్యాటరీ చూడండి 3 వస్తుంది. ఇండికేటర్ ఛార్జింగ్ ఫ్రంట్లోనే ఇండికేట్ చేస్తుంది, రెడ్ అండ్ గ్రీన్ లైట్లో. రెడ్ ఛార్జింగ్, గ్రీన్ కంప్లీటెడ్ అని మీరు చూడొచ్చు. లోపల ఒక నాచ్ ఉంది, ఆ డైరెక్షన్లో మనం బ్యాటరీని వేయచ్చు. గోప్రో బ్యాటరీను బాగా ఛార్జ్ అవుతుంది, ఇండికేట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ టైప్ సి కేబుల్ కనెక్ట్ చేస్తే అయిపోయింది. గోప్రోతో వచ్చే బ్యాటరీను యూస్ చేయొచ్చు, బ్యాటరీకి ఏమవదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ యులాన్సీ G93. ఈ ప్రోడక్ట్ మనకి ఎందుకు యూస్ అవుతుందంటే ఇన్ కేస్ మనం వ్లాగింగ్ కేస్ యూస్ చేసుకుండా ఓన్లీ గోప్రో Hero 9 యూస్ చేస్తాము, మళ్ళీ మైక్ అడాప్టర్ను యూస్ చేయాలి అంటే మీరు ఈ సైడ్ డోర్ రీప్లేస్ చేస్తే చాలు. దాంతో మనకి వ్లాగింగ్ కేస్ లేదంటేను ఒక వెల్క్రోని మైక్ అడాప్టర్కి ప్లేస్ చేసి ఇంకొక సైడ్ హెల్మెట్లో ప్లేస్ చేస్తే అయిపోయింది. వ్లాగింగ్ కేసే వద్దు. సో ఇది దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తా. ఇప్పుడు మైక్, 2 మైక్ నేను తీసుకున్నాను, బాగుంది, బాగా పనిచేస్తుంది. ఈ మైక్లో ఉండే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే 3.5mm పిన్లో TRRS పోర్ట్ వస్తుంది, ఇప్పుడు అన్నీ అలాగే వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 3 రింగ్ ఉంది, అది వచ్చి TRRS, 2 రింగ్ ఉంటే TRS. ఇది TRS, ఇది TRRS. ఇప్పుడు TRRSని TRS లాగా కన్వర్ట్ చేయాలి. ఈ కన్వర్టర్ దాని పని చేస్తుంది. దీన్ని వాడిన తర్వాత మనం వీడియో రికార్డ్ చేసేప్పుడు స్టీరియోలో రికార్డ్ అవుతుంది. అప్పుడు మీకు వీడియో రికార్డ్ చేసేప్పుడే పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని ఎడిట్ చేసేప్పుడు ప్రాబ్లం ఉండదు. క్లోజ్అప్ వ్యూలో చూడండి, 2 రింగ్ ఉంటే TRS, 3 రింగ్ ఉంటే TRRS. ఇది TRRS to TRS కన్వర్టర్. మన నెక్స్ట్ డివైస్ ట్రైపాడ్ మోనోపాడ్ అడాప్టర్ ఫర్ గోప్రో. సో ఇది ఫింగర్స్ని కనెక్ట్ చేసి మనం ట్రైపాడ్లో కనెక్ట్ చేసేదానికి యూస్ఫుల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. మన ఎగ్జిస్టింగ్ వ్లాగింగ్ సెటప్కి యాక్షన్ కెమెరాని వాడాలంటే ఇది ఒకటి ఉంటే చాలు. GoPro ని ఎగ్జిస్టింగ్ మౌంట్లో యూజ్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళేద్దాం. ఇది జే హుక్ మౌంట్ హెల్మెట్కి. మన నెక్స్ట్ వ్లాగ్లో దీని గురించి నేను ఒక వీడియో చేస్తా, ఎలాగా మౌంట్ చేసేది అని హెల్మెట్కి. దీంట్లో ఏమేమి ఉంది చూసుకోండి, దీన్ని అన్ని కనెక్ట్ చేసి ఎలాగ మౌంట్ చేసేది అని ఒక సింపుల్గా చూపిస్తా చూడండి. ఇలాగ ఉంటుంది, ఈ క్లిప్ హెల్మెట్లో ఉంటుంది. మన వ్లాగింగ్ కిట్లో ఫైనల్ ప్రోడక్ట్కి వెళ్ళేద్దాం. SanDisk Extreme A2U3 వేరియంట్లో ఉండే మెమరీ కార్డ్, 256 GB, 160 MB రీడ్ స్పీడ్ అండ్ 90 MB రైట్ స్పీడ్ ఉంది. గోప్రోకి రికమెండ్ చేసిన వేరియంట్ ఇది. కార్డ్తో కార్డ్ రీడరు ఆర్డర్ చేశాను. గోప్రోలో ఎలాగ మెమరీ కార్డ్ వేసేది చూసేద్దాం. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఒక పుష్ అంతే. లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది, అది లాక్ చేసుకుంటుంది. మళ్ళా తీయాలంటే ఇంకొక పుష్ చేస్తే అదే ఎజెక్ట్ అయిపోతుంది. గోప్రో సైడ్ డోర్, ఇక్కడ ఒక నాచ్ ఉంటుంది కింద, దాన్ని పట్టి మీరు తీయవచ్చు. ఓకే, ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలా, కంప్లీట్గా రిమూవ్ చేయాలా అంటే ఇలా పెట్టి పుల్ చేస్తే వచ్చేస్తుంది. యులాన్స్ ఇది చూసేద్దాం, అక్కడ అది. ఓకే, ఇప్పుడు చూడండి యులాన్స్ ఎలాగ వేసేది అని. మీరు చూడొచ్చు డిఫరెన్స్, గోప్రోది పైకి ఉంది, యులాన్స్ ఇది కింద ఉంది. డిఫరెంట్గా ఉండేదానికి మనం ఆపరేట్ చేసేటప్పుడు డిఫరెంట్గానే చేయాలి. ఆ యారో ఉంది కదా పైకిన యారో, ఆ యారో ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు పైకి ఉండేదిని యూస్ చేయాలి అని. ఇప్పుడు చూడండి టైప్ సిని కనెక్ట్ చేయొచ్చు, మైక్ అడాప్టరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు అదే దీన్ని అడ్వాంటేజ్. ఇక్కడి నుంచి 3.5 mm TRS ఇన్పుట్ పెడితే స్టీరియోలో రికార్డ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మన వ్లాగింగ్లో ఇంతే ఉంటుంది. ఇక్కడి వరకు పర్ఫెక్ట్గా చేస్తే చాలు, మన గోప్రో ఎలా పని చేస్తుంది అని తెలిసిపోతుంది. నెక్స్ట్ ఈ యులాన్సీ డోర్ని ఎలాగ ఓపెన్ చేసేది. ఓకే, కింద నుంచి ఓపెన్ చేయకూడదు, గోప్రో లాగా పైకి నుంచే చేయాలి. ఒక పుల్ చేస్తే వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు బ్యాటరీ ఎలాగేసేది చూపిస్తాను చూడండి. లోపల నాచ్ తెలుస్తుంది, ఇక్కడను అదే సీక్వెన్స్గా పెట్టుకుని బ్యాటరీ లోపల వేస్తే పర్ఫెక్ట్గా లోపల వెళ్ళేస్తుంది. ఓకే, దీంట్లో ఉండే బటన్స్ చూసేద్దాం. ఫస్ట్ మోడ్, మళ్ళా పవర్ బటన్, ఇది షటర్ బటన్. మళ్ళా అండర్ వాటర్ షూట్ చేసేప్పుడు గోప్రో నుంచి ఇమీడియట్గా వాటర్ని బయట వచ్చేదానికి ఈ ఎగ్జిట్, వాటర్ అవుట్లెట్. ఫ్రంట్ మైక్ ఉంది చూడండి కింద, పైగా ఇంకొక మైక్ ఉంది. ఒకసారి వ్లాగింగ్ కేసులో వేసేద్దాం. మీరు వ్లాగింగ్ కేస్ వాడప్పుడు గోప్రో సైడ్ డోర్ని తీయాలి, మళ్ళా ఫ్రంట్ అండ్ సైడ్ డోర్ వ్లాగింగ్ కేస్లో తీసేసి గోప్రోని లోపల పెట్టి ఫ్రంట్ డోర్ లాక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సైడ్ డోర్ మళ్ళీ లాక్ చేస్తే కేసు పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ వ్లాగింగ్ కేస్ కొన్నిందే మైక్ అడాప్టర్ని హోల్డ్ చేసేదానికి ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉంది, అందుకే మనకి ఒక కంఫర్ట్ ఉంటుంది ఈ గోప్రోని వాడేప్పుడు. చిన్నదిగా ఉండే స్టాండు, మళ్ళీ హ్యాండ్ హోల్డ్ రెండు ఉండే ఈ ట్రైపాడ్ని యూజ్ చేస్తాం. కాంపాక్ట్గా షార్ట్గా ఉంది చూడండి. ఇది కాలర్ మైక్ హెల్మెట్కి కరెక్ట్గా ఉంటుంది. అయితే మీరు వ్లాగ్ చేసేప్పుడు వ్లాగింగ్ మైక్ ఉండాలి. ఇక్కడ పైకి వ్లాగింగ్ మైక్ పెట్టచ్చు. ఇన్ కేస్ డెడ్ క్యాట్ ఏమైనా మీరు యూస్ చేస్తారు అంటే విండ్ నాయిస్ తగ్గించేదానికి ఈ షూ పెట్టి దానిపైక డెడ్ క్యాట్ ఉండే మైక్ని పెడితే ఈ పక్క ఒక ఎల్ఈడి మీకు కంప్లీట్ సెటప్ అయిపోతుంది. చీకటిలో కూడా మీరు వ్లాగ్ చేయొచ్చు. నా ఈ వ్లాగింగ్ సెటప్ మీకు నచ్చితే లైక్ చేయండి. వ్లాగింగ్ కేస్తో లెన్స్ ప్రొటెక్షన్ వస్తుంది, దాన్ని యూస్ చేసుకోండి. గోప్రోతో వచ్చిన ఈ కేస్ మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంది. మన కేకాప్స్ వ్లాగింగ్ సెటప్ సిరీస్లో యూస్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. కొనాలని ఉండేవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉండే యూఆర్ఎల్ యూస్ చేసుకుని కొనండి. మనకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఇంకొక మంచి వీడియోలో మళ్ళా కలుస్తా. అప్పటి వరకు బాయ్ ఫ్రమ్ కిషోర్ కుమార్.